మినిస్టర్ గారు ఏదో మీటింగ్ లో ఉన్నారంట. ట్రై చేయి, ట్రై చేయి. మోల్ శంక్ ఉందా నీకు? నిన్నే రే, బెయిల్ వస్తుందిలే, టెన్షన్ పడుకో. బెయిల్ తీసుకురావడానికి ఆలిఫాయికి అరెస్ట్ కార్డు లేదు, ఏ స్టేషన్లోనూ ఎంట్రీ లేదు. ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేటు ఎల్లుండి ఊళ్ళోకి వస్తున్నాడు. వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు. రే, ఆ మినిస్టర్ని అర్జెంటుగా ఏసీపీకి ఫోన్ చేయమని చెప్పరా. సార్, ఏమయ్యా అలీభాయ్ని అరెస్ట్ చేసావంట, ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా? అలీభాయ్ వాడు ఎప్పుడు దొరకాలి సార్, నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు. ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను. ఓకే 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 సార్. ఏమయ్యా అరెస్ట్ చేయలేదు అంటున్నాడు? అద్దరిపై షాంపులు వాడితే ఇలానే ఓడిపోతుంది రా జుట్టు. ఐసీని కొట్టావంట, ఎందుకు? డౌట్ వచ్చి. డౌట్ వస్తే కొట్టేస్తావా? చంపలేదు, సంతోషించు. ఏ ఏ అంటే లవ్ చేస్తున్నావమ్మా మేము? ఒక పక్క మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు? అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది. నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా? మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు, నాస్తే నీలాగే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు. నా కోసం ఏమి చేయవా, ఏమి చేయవా? ఏం చేయాలి? నువ్వేం చేసావు, నువ్వేం చేసావు చెప్పు. వస్తావు, రోడ్లో కలుస్తావు, లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు, ఈఎన్ అవుతావు, లేదా ఎడ్ చేసి పోతావు. ఏం చేసావు? అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే, ఎవరు లేరే పాపం. తిన్నాడా లేదా? కనీసం ఇంత ఉప్మానా పెట్టావా? లేదు. క్యారియర్లు క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్నా పెట్టావా? ఇదిగో ఇదిగో తిను తిను ఉప్మా, ఇది తినేసి నన్ను కూడా తినే. హలో పోలీస్ స్టేషన్. ఏంటయ్యా? నమస్కారం సార్, సిటీలో భిక్షకాళ్ళందరూ నా మీద కచ్చగట్టారు సార్. ఈడెవడో జనరల్ సెక్రటరీ అంట సార్, ఇంతున్నాడు, ఏడు పిచ్చుకు తింటున్నాడు సార్. నేను కొడుతున్నారా? లేదండి, భిక్ష అడుగుతున్నారు. ధర్మం చేస్తే చేయి, లేకుంటే మారాయి. పెట్టే ఫోను. గోవిందా. చెప్పన్నా. ఏంట్రా రియాక్షన్? ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నావన్నా, ఆడిప్పుడు ఏం చేస్తాడు? నీతో పాటు అరెస్ట్ అయిన వాడు పక్క సెల్లో సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఎవడవాడు? పిరికేవాడు. ఏ చెప్పరా ఎవడవాడు? ఏ జుట్టు అందుతుంది కదా, అని పట్టేసుకోకు. రే బయట నువ్వు అలీభాయివేమో, ఇక్కడ మాకును ఇది ఇది. అయితే కాల్ చంపేయి, బొడ్డులో గన్నుందిగా చంపేయి. నేనైతే కాల్ చేస్తా. మాక్సిమం ఏం చేస్తావా నువ్వు? నన్ను తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తావు. అక్కడ నేనేం చెప్తాను తెలుసా? మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా. ఆయనతో దిగిన ఫోటో ఉందిలే. బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర, అది చూపిస్తా. మీ రజనీకాంత్ ఋషికేశ్తో సన్యాసులతో తిరుగుతుంటాడే, అది అబద్ధం. ఆయన దుబాయ్లో నాతో ఉంటాడు అని చెప్తా. మేమందరూ ఫ్రెండ్స్, ఒకే మాఫియా అని చెప్తా. నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు, కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి 10 ఏళ్ళు పడుతుంది. నేను ఇదే, కానీ లాగితే కొండలు కదులుతాయి. నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్లో వేసేస్తాను రా.
ఎరో వాడికి బెయిల్ వచ్చిందా? ఏంటి వచ్చేది? ఆ ఏసీపీ పెద్ద ముద్రంట. ఈ పాటికి మన బాసును 2-3 రౌండ్లు బీగుంటాడు. మన గురుగాడు మ్యాగజైన్ ట్రై చేస్తున్నాడు. చెప్పు ఎక్కడున్నా? ఎక్కడున్నావు చెప్పు. కాచిగూడ. కాదు, నువ్వు ఇక్కడే ఉన్నావు. ఇక్కడ నువ్వెక్కడున్నావు? పండు, నేను చెప్పేది విను. నాకెందుకో ఇప్పుడు నువ్వు నాకు దగ్గరలోనే ఉన్నావు అనిపిస్తుంది. నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యు హియర్ రైట్ నౌ. నువ్వు ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్. ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తాను. నీ కాచి కూడా పోస్ట్ ఆఫీస్లో ఉన్నాను. నో, యూఆర్ ఎ లయర్. యూ హియర్. మై లవ్ ఇస్ ట్రూ. యూఆర్ ఎ లయర్. చెప్పండిరా, సిగరెట్లు కాల్చకండిరా, హెల్త్ పాడైపోతాయి. అమ్మ దీనమ్మాయి కాచిగూడ అన్నది. కాచిగూడ పోస్ట్ ఆఫీస్ ఇదేనా? వెళ్తాం కాసేపట్లో. పోస్ట్ ఆఫీస్ వెళ్ళే మొహమేనా అన్నది? ఎరా, నేను వెళ్ళకూడదు పోస్ట్ ఆఫీస్ కి. ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు? ఎందుకు నీ అబద్ధాలు? ఇక్కడ లేనని చెప్పేవే. సరే, ఏం నేను చూస్తుంటే నీ వీపు తెలుస్తుందా? మరి తెలీదా? నాకు తెలియట్లేదు. ఎవరైనా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి. ఇప్పుడు ఏంటి, అయితే లవ్ చేస్తున్నావా? ఇప్పటి వరకు చేశాను, కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను. బా, ఏదో చిన్న అబద్ధం ఆడాను. నాకేం తెలుసు నువ్వు వచ్చి ఇలా షాక్లు ఇస్తావనే. దట్స్ వై ఐ హేట్ యు ట్రూలీ అండ్ కంప్లీట్లీ. కోపంగా ఉన్నట్టున్నావు, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళి క్లాస్కి వెళ్ళిపో. నీ గౌరీ ఎక్కడందరా? అది కూడా ఇలాంటిదేనా? ఇలాగే వేపు తింటదా? అమ్మాయిలు మనకు వేస్ట్ రా, మర్చిపో. నువ్వు కూడా నాకు వేస్ట్. వెళ్ళమని చెప్పండి రా, ఇన్నిసార్లు ఇంటర్వ్యూలు ఇవ్వద్దనండి. వెళ్ళమని చెప్పే. ఆల్రెడీ వెళ్ళిపోయింది. టీ ఏం తాగుతా? పడుకుంటే చంపేస్తారు. మొగం చూడడం కాదండ్రా, ఎళ్ళండ్రా ఆ ఏసీపీ పాషా దగ్గర కనుక్కోండ్రా, డీల్ సెట్ చేయండిరా, ఏం కావాలి తీసుకోండి రా. రే సారే జహా సే అచ్చా హిందూ సీత నిద్ర వచ్చేస్తుంది. అరే నా పాప్ సాంగ్ చెప్తా. మినిస్టర్ కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? ఏసీపీ కూతురు. మినిస్టర్ కొడుకు ఎక్కడ? కమ్ డియర్. ఎవర్ ది హౌస్? మై ఫ్రెండ్స్ గెస్ట్ హౌస్. హే డార్లింగ్, నో, ఫుల్ మూడ్ బేబీ, ఐ యామ్ ఫుల్ మూడ్ టుడే. నో బేబీ, ప్లీజ్ రా. నో అమ్మీ, నో, ఆఫ్టర్ మ్యారేజ్. ఓకే, లీవ్ ఇట్. సాఫ్ట్ డ్రింక్? yes. సార్, మీకేదో పార్సిల్ వచ్చింది. ఓపెన్ చేయ్. ఏదో సీడి ఉంది సార్. ఏసీపీ జరా వీసీడి దేఖ్, దేఖ్ కే బాత్ కర్.
లైన్లోనే ఉంటా. పెట్టు. అలీబాయిని వదలకపోతే సిటీలో ఉన్న అన్ని మొబైల్స్లో నీ కూతురే ఉంటుంది. ప్రతి షాపులో VCDలు దొరుకుతాయి. కూతురు రాష్ట్రమంతా చూడాలి, టెలికాస్ట్ చేయి. అలాగే బాయ్.